ప్రగతి భవన్ ముట్టడికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తుకుంది. తాము గెలిచి నెల రోజులు అవుతున్నా కూడా తమకి ఎలాంటి గుర్తింపు లేదంటూ ఆవేదన చెంది ముట్టడికి యత్నించారు. దీనితో పోలీసులకు కార్పొరేట్లకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కేసీఆర్ కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాసామ్యబద్ధంగా కార్పొరేటర్లకు వెంటనే ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళను కౌన్సిల్లో తీసుకొని కొత్త కౌన్సిల్ ఏర్పాటు చేయాలని మేము కేసీఆర్ తో డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కొత్తగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లను వారిని క్రమానుసారం చేయించాలని మా యొక్క ఆలోచన ఉంది. ఇంతవరకు పాత కౌన్సిల్ ని వాళ్ళు రద్దు చేయలేదు. ఏంటి ప్రజాస్వామ్యం ఎందుకు ఇంత వాళ్ళు చేస్తున్నారు? మేము గెలిచి 1 మంత్ అయినా మాకు ఇచ్చిన ప్రమాణ స్వీకారాలను మేము ఇంతవరకు వాళ్ళకు హామీ ఇచ్చాం, చేస్తామన్న మాకు ఇంతవరకు ఏ అఫీషియల్ గా మాకు ప్రమాణ స్వీకారం చేయాల్సింది.